శ్రీశైలం క్షేత్ర పరిధిలోని శ్రీ లలితాంబిక వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు డిప్ పద్ధతిలో దుకాణాలు కేటాయించారు. మల్లికార్జున కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా దుకాణాలను కేటాయించినట్లుగా తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి దుకాణాలను డిప్ నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. మొత్తం 140 దుకాణాలకు డిప్ నిర్వహించగా 101 దుకాణదారులు పాల్గొన్నారు. प्रकार जी 140 षापल का 101 मंदिर हाजर वाली पत्र वाली हैंड ओवर पत्र जी अदे विधा रेप उदय 8:45 निमशाल వాళ్ళకి ఆ షాపులకు సంబంధించిన కేసులు అందజేయడం జరుగుతుంది. ఇంకా 39 మంది రాలేదు. అది కోర్టులో 2-3 రోజుల్లో కోర్టుకి ఎలా ఉండాలో సబ్మిట్ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 101 మంది దీనికి సహకరించి వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళని తీసుకుని డిప్లో పాల్గొనడానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి పార్టిసిపేట్ చేసిన మా దేవస్థానం సిబ్బందికి మరి యువగారికి పాలక మండలి సభ్యులకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు శ్రీశైల దేవస్థానం అభివృద్ధికి ఏం ప్లాన్ చేయాలని చేస్తున్నాము. ఒక రకంగా ఇది చాలా వరకు ఇది తగ్గినట్టే. మిగతా నిలిచిపోయిన షాపులు కూడా కోర్ డైరెక్షన్ ప్రకారం తీసుకుని దాన్ని కూడా తొలగించి తొందరలో అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. ఇంకొక ముఖ్య కార్యక్రమం అంటే ఇప్పుడే మన ఏడీ గారు సర్వే డిపార్ట్మెంట్ ఏడీ గారు కూడా వచ్చారు. మనకు సంబంధించిన మన ఫారెస్ట్కు దేవస్థానానికి సంబంధించిన ఇవి కూడా తొలగిపోయాయి. 4,433 ఎకరాలని వాళ్ళు తేల్చడం జరిగింది. వాళ్ళ డిజిటల్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంక మీదట శ్రీశైలం అభివృద్ధి పనులు